కాకినాడ రూరల్ మరియు ఇతర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ రూరల్ గైగుల్పాడు గ్రామానికి చెందిన పిల్లి సింహాచారంగా పోలీసులు గుర్తించి నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని కడకటాల వెనక్కు నెట్టారు. అతడి వద్ద ఉన్న 5,67,000 రూపాయలు విలువ చేసే బంగారం నగదు పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుణ్ణి మీడియా ముందు ప్రవేశపెట్టినట్లు డీఎస్పీ భీమారావు వెల్లడించారు. मुसकेसी चूप्चा पर्व नमस्कार इट मन काकीनाड पट में नेरा जो सदर्भंग जिला एसपी श्री एम रवींद्रनाथ बाबू ऐपीएस वो प्रत्येक स्पेशल टीम्स क्राइम मीद निघा टीम्स कटो जी अंदर भाग में एडिशनल एसपी गारू श्रीनिवास गारू आध्र्यन टीम से ऐर्पी मैं इंस्पेक्टर सर्पवर आफी मुरलीकृष्ण आध्र्यन क्राइम पार्टी मुद्दा ने अरेस्ट जरिए आयन पेर पिल्ली सिंहासन एलियस ना 22 संवसरा ఈన గైగుల్పాడు చెందిన మన కాకినాడ ప్రాంతం చెందిన వ్యక్తి. దీని మీద సుమారు 20 కేసులు పాత కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈన కోటవరట్ల రామచంద్రపురం మరియు పాలకొల్లు మరియు వివిధ అదర్ ప్లేసుల్లో కూడా ఈన దొంగతనాలు చేయడం జరిగింది. దీనిపై ప్రత్యేకంగా డీసీసీ టోకెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన సత్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో 3 గ్రేవ్ కేసులు ఈ సంవత్సరం కేసులు మరియు పిఠాపురంలో ఒక గ్రేవ్ కేసు ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సుమారు 5,60,000 సుమారు ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ముద్దాయిని నిన్న అరెస్ట్ చేశారు. దానికి ప్రత్యేకంగా క్రైమ్ పార్టీని మా జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారు అభినందించారు క్రైమ్ పార్టీని. దీంట్లో ముఖ్యంగా ఇన్స్పెక్టర్ రాహుల్ మురళీకృష్ణ మరియు వాళ్ళ టీమ్ ఎస్ఏ సతీష్ ఏఎస్ఏ 910 నాగేశ్వరరావు ఎస్సీ జి సత్యనారాయణ ఎస్ గణేష్ ఎస్సీ గణేష్ పిసి విజయ్ బాబు మరియు పీసీ కే వెంకటరత్నం ఎం సతీష్ మరియు సుబ్రహ్మణ్యం అనే సిబ్బంది అందరూ కూడా క్రైమ్ మన సర్పవరం పోలీస్ స్టేషన్ సంబంధించిన క్రైమ్ పార్టీ. దీంట్లో చెక్ చెకింగ్గా ఈ కేసు ముద్దాయి పట్టించడం జరిగింది. అందులో భాగంగా దీంట్లో టెక్నికల్ సాంకేతిక టీం కూడా దీనికి సహాయం చేశారు. ఫింగర్ ప్రింట్స్ టీం అందరూ కూడా వారికి కూడా జిల్లా ఎస్పీ గారు తరఫున అందరి తరఫున అభినందనలు తెలియజేస్తారు.